టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల నిరసన దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏపీలో టీడీపీ కార్యాలయాలు నేతల ఇళ్లపై దాడులు జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తికి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ ప్రతిబింబమని అలాంటి కార్యాలయంపై దాడి చేశారని చెప్పారు. ఈ కార్యాలయం 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మించుకున్న దేవాలయమని ఆయన అన్నారు. అందుకే దాడి జరిగిన చోటే తాను దీక్షకు దిగారని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ పార్టీ నేత పట్టాభి ఇంటిపై కూడా దాడి చేసి విద్వంసం సృష్టించారని ఆయన చెప్పారు. తాను రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తానని తెలిపారు. విశాఖపట్నంతో పాటు హిందూపురం కడపలోను టీడీపీ కార్యాలయాలపై దాడులు జరిగాయని ఆయన అన్నారు. తమ పార్టీ కార్యాలయాలతో పాటు తమ నేతలే లక్ష్యంగా దాడులు జరిగాయని తెలిపారు. దాడులు జరుగుతున్నాయంటూ డీజీపీకి ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదని చెప్పారు. తన ఫోన్ కాల్ తీసుకోవటానికి డీజీపీ నిరంకరించారని ఆయన అన్నారు. ప్రణాళిక ప్రకారమే దుండగులు దాడులకు తెగబడ్డారని ఆరోపించారు. పోలీసులు స్పందించకపోవడంతో తాను వెంటనే పార్టీ కార్యాలయానికి వచ్చానని తెలిపారు. ఏపీలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆయన మండిపడ్డారు. అంటే తెలుగుదేశం పార్టీనే తుదముట్టించాలి, టెర్రరైజ్ చేయాలి, భయభ్రాంతులు చేయాలి. దీనివల్ల ఎవరైనా తెలుగుదేశం పార్టీలో ఉండాలన్నా ప్రతిపక్షాలు ఎవరైనా మట్టడాలన్నా భయపించాలనే ఉద్దేశంతోనే ఈ దాడులు చేశారు. ఇక్కడనే పక్కనే ముఖ్యమంత్రి ఆఫీస్ ఉంది, క్యాంప్ ఆఫీస్ ఉంది, రెసిడెన్స్ ఉంది. ఈ దూరంలో ఉండి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైన దాడి జరుగుతా ఉందంటే, ఫోన్ చేసి ఎత్తలేదంటే వీళ్ళందరూ కలిసి దాడి చేపిస్తున్నారు. పోలీసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుండాలు కలిసి ఈ దాడి చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా మీరు ఇంటర్ మీద కండి, న్యాయం చేయండి. ఈ దేశంలో ఒక భాగమే ఈ రాష్ట్రం, ఆ బాధ్యత మీరు తీసుకోమని చెప్పి ఆయనకు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ చేసి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటే ఒక లెటర్ కూడా పంపించమని చెప్పారు. నేను అక్కడి నుంచి చూశాను, దాడి జరుగుతా ఉంది. మనసు ఆఫీస్ పైనే ఉంది. ఎందుకండి 70 లక్షల మంది కార్యకర్తలు నిర్మాణం చేసుకున్న భవనం ఒకటి ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిబింబం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ భవన్. ఈ దాడి మన మీద దాడి కాదు, ప్రజాస్వామ్యం పైన దాడి, ప్రజల పైన దాడి. నాకు అనిపించింది ప్రాణం పైన పర్వాలేదు, ఇమీడియట్ గా ఆఫీసు పోవాలని మా సెక్యూరిటీ నమ్మని ఇమీడియట్ కార్యకి నేరుగా ఏమైనా పర్వాలా, తాడో పేడో తెచ్చుకోవాలని, ఏదైనా పర్వాలేదని నేరుగా ఆఫీస్కి వచ్చాను. నేను బయలుదేరి వచ్చే లోపల ఆ రోజు మొత్తం ఆఫీసులో పనిచేసే వాళ్ళు మాత్రమే ఉన్నారు. కొంతమంది నాయకులే ఉన్నారు, వాళ్ళ రామయ్య గారు, అశోక్ బాబు గారు, అదే మరి మలయాదవ్ గారు, ఇలాంటి మంది కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నారు. నేరుగా వచ్చారు,